రేవంత్ రెడ్డి మీద ఒక కామెంట్ చేశారు కేటీఆర్ గారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న రేవంత్ రెడ్డితో తెలంగాణకు కొత్త సమస్యలు వస్తాయి అంటూ. ఏంటి కేటీఆర్ చెప్పిన కొత్త సమస్యలు ఏమై ఉండవచ్చు ఆయన ఆయన అభిప్రాయం? ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సి వరకు తెలంగాణ ఉద్యమంలో కలిసే పనిచేశాయని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళే చెప్తూ ఉంటారు. ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ టు ఆర్ఎస్సి అని అన్నట్లే బీఆర్ఎస్ లో కూడా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సి వరకు భావజాలం ఉన్న వాళ్ళు అంటున్నారు. మీకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్సీ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బీజేపీలో కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్యు నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తెలియని వాళ్ళ కొరకు ఆర్ఎస్ఎస్ అందరికీ తెలుసు. ఆర్ఎస్యు గతంలో పీపుల్స్ వార్, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగం. ఎందుకంటే నేనే ఉస్మానియా యూనివర్సిటీలో 40 ఏళ్ల క్రితం విద్యార్థి. ఇప్పుడు దాసో శ్రవణ్ అన్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా నా ప్రయోజనం. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగంలో మురళీధర్రావు, ఇప్పుడు మెదక్ నుంచి ఎమ్మెల్యే ఉన్న శశిధర్ రెడ్డి, ఇప్పుడు జనగామ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దశ్మంత్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రకాష్ రెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, వీళ్ళంతా కంటెంపరీస్. సో మరి ఆయన అప్పుడు ఏబీవీపీ నాయకుడిగానే ఉన్నాడు, ఇప్పుడు మరి బీఆర్ఎస్లో లేడా? ఇక ఆర్ఎస్సి నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ములుగులో సీతక్క పైన పోటీ చేస్తున్న క్యాండిడేట్ ఎవరు? మావోయిస్టు నేపథ్యం ఉన్నవాళ్ళు కారా? సో అందువల్ల ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు ఈవెన్ బీఆర్ఎస్లో కూడా ఉన్నారు, మధ్యలో వాళ్ళు కూడా ఉన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి జనగామ నుంచి పోటీ చేస్తున్నాడు, టాటా మధు బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్సీ, వీళ్ళిద్దరూ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిపిఎం అనుకూల విద్యార్థి విభాగానికి నాయకులు. సైన్స్ కాలేజీలో జనరల్ సెక్రటరీగా పల్లా రాజేశ్వర రెడ్డి పోటీ చేశాడు. సో మన టాటా మధు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా ఉన్నాడు. సో ఇంతమంది ఉన్నారు కదా, సిపిఐ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తను బీఆర్ఎస్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఇక భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో ఉన్న నేపథ్యం ఉన్న వాళ్ళు ఎలాగూ ఉంటారు. బీజేపీ నేతలంతా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే. కానీ అదే సమయంలో నక్సలైట్ విద్యార్థి నేపథ్యం ఉన్న ఈటల రాజేందర్ లేడా? ఇప్పుడు నేనే సీఎం అంటాను కదా, ఆయన బీజేపీ ఆయనను ప్రొజెక్ట్ చేస్తోంది కదా. ఆయన నేపథ్యం ఏది? ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు కాదా ఆయన? మాకన్నా యూనివర్సిటీ టైంలో సీనియర్ కొంత, 1-2 ఇయర్స్ అనుకుంటాను. అలాగే మీకు దిలీప్ ఉన్నాడు మాజీ ఎమ్మెల్సీ, ఆయన పీడిఎస్ నాయకుడు ఆయన ఆ రోజుల్లో. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? బీజేపీలో లేడా? సో అందువల్ల ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు నేపథ్యం ఉన్న వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్పాను, దిస్ ఈజ్ నో ఎక్సెప్షన్. కాంగ్రెస్లో ఎలాగో ఉంటారు, కాంగ్రెస్ యొక్క ప్రత్యేకత అది. జైపాల్ రెడ్డి ఒకసారి అన్నాడు కాంగ్రెస్ గురించి, మా పార్టీ ఎంత విశాలమైంది అంటే దీంట్లో లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్టులు, రైట్ ఎక్స్ట్రీమిస్టులు, హిందూ ఫండమెంటలిస్టులు, ముస్లిం ఫండమెంటలిస్టులు, సెక్యులరిస్టులు, నికార్సైన క్యాపిటలిస్టులు, లేబర్ ట్రేడ్ యూనియనిస్టులు, ఇలా అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండవచ్చు అని. ఇక మాజీ ముఖ్యమంత్రి అంజయ్యత అన్నాడు, ఇది ఒక పవిత్ర గంగా నది లాంటిది, ఎవరైనా మునిగి దీంట్లో పవిత్రం కావచ్చు అని. కాంగ్రెస్ పార్టీ యొక్క పొలిటికల్ ఆర్కిటెక్చరే ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ పెట్ట ఒక అంబ్రెల్లా కోయలిషన్, అనేక రకాల సోషల్ క్లాసెస్. భారతీయ సమాజంలో ఉన్న వైవిధ్యం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉంది. భారతీయ సమాజ అందుకే కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు ఒక రకంగా మాట్లాడితే ఇంకో నాయకుడు ఇంకో రకంగా మాట్లాడుతుంటారు. చాలా మీకు కంప్లీట్లీ డైవర్జెంట్ రాజకీయ నేపథ్యాలు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఉన్నారు. దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద కాంగ్రెస్, అంతర్గత ప్రజాస్వామ్యం, అంతర్గత దాని స్వభావం అది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాట కాలంలోనే భిన్నమైన రాజకీయ భావాలు ఉన్న వాళ్ళు దేశ స్వాతంత్రం కొరకు కాంగ్రెస్ను వేదికగా భావించారు. కాంగ్రెస్ నుంచే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పుట్టింది, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నుంచే కమ్యూనిస్ట్ పార్టీలు ఎదిగాయి. మీకు ఇవాళ కమ్యూనిస్టు నేతలుగా ఉన్నవారు కమ్యూనిస్టు పార్టీకి సన్నిహితంగా ఉండే విద్యార్థి వివాహం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మహాసభలు నెహ్రూ గారు ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సిపిఐ అనుబంధ ట్రేడ్ యూనియన్ లేకపోతే సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అటెండ్ అయ్యారు. అందువల్ల భారత స్వాతంత్రోద్యమంలోనే ఒక పొలిటికల్ ఫార్మేషన్ కానీ కాంగ్రెస్ ఒక లిబరల్ డైవర్స్ పొలిటికల్ ఆర్కిటెక్చర్గా ఎమర్జ్ అయింది. తర్వాత స్వాతంత్ర అనంతరం కూడా ఒక సెంట్రిస్ట్ పార్టీగా అన్ని రకాల ఐడియాలజీస్ ఉన్న వాళ్ళు అందులో ఉన్నమాట నిజం.
అందువల్ల రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నది, తెలుగుదేశం నేపథ్యం ఉన్నది, అన్ని నేపథ్యాలు ఉన్నమాట నిజం. ఈవెన్ టీఆర్ఎస్ నేపథ్యం కూడా కొంతకాలం ఉంది. సో అందువల్ల అయితే ఎందుకు మరి కేటీఆర్ ఈ మాట అంటున్నాడు అంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దాట్. రెండు రకాల కారణాలు ఇస్తే కేటీఆర్ పదే పదే ఆర్ఎస్ఎస్ నేపథ్యం రేవంత్ రెడ్డికి ఉంది అని. ఎందుకంటే ఆయన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, సీఎం అభ్యర్థిగా ఫోకస్ అయి ఉన్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా వన్ ఆఫ్ ద కీ కంటెండర్స్ కదా సీఎం పోస్ట్కు కాంగ్రెస్ గెలిస్తే. సో ఆయనను టార్గెట్ చేయడంలో కారణం ఏంటి అంటే, ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న వాదన కాంగ్రెస్ పెడుతోంది, కాంగ్రెస్ తరఫున రేవంత్ పెడుతున్నాడు. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రియాలిటీ ఏంటంటే అది బాగా జనంలోకి పోయింది. మనకు సినిమా పాటను చూడు, సుద్దాల అశోక్ తేజ రాసిన పోట లవ్ స్టోరీ పాట, అది పొమ్మంటే పోదరు చలియా దాని పేరే సారంగదరియా అని. సో ఇది పొమ్మంట పోయే పరిస్థితిలో లేదు, ఈ భావన జనంలోకి నాటుకపోయింది. సో అది పొమ్మంటే పోదరు చలియా అని చెప్పడమే. సో అది పోడు, అది జనంలోకి బాగా వెళ్ళింది కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అన్న భావన, దాన్ని ఛేదించి దాన్ని ఎదుర్కొని అసలు మేము కాదు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనేది ఒక నెరేటివ్. అందుకే బీజేపీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ తయారైంది. ఇలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారంటే మేము కాదు బీజేపీతో కలిసేది, కాంగ్రెసే కలుస్తుందని. అయితే కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందంటే ఎవరు నమ్మడు కదా, ఎందుకంటే దేశంలో ఆ రెండు పార్టీలే ప్రత్యర్థులు కదా. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అనే బీఆర్ఎస్ నేతలు ఎవరు ఎంత చెప్పినా జనం యాక్సెప్ట్ చేయరు. అందువల్ల కాంగ్రెస్ నాయకుడైన రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటే అని. సో ఆ రకమైనటువంటి వాదన పెడుతున్నారు. రెండవది, కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక ప్రశ్న ముందుకు వస్తుంది, ముస్లిం ఓటు బీఆర్ఎస్కు వస్తూ వచ్చింది ఇప్పటి వరకు కూడా. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ఓ ఎంఐఎంతో బీఆర్ఎస్కు ఉన్న స్నేహం కారణం ఒకటి, కేసీఆర్ యొక్క సెక్యులర్ ఇమేజ్ రెండు, సాధారణంగా మైనారిటీలు కోరుకునేది శాంతి సామరస్యాలు. తెలంగాణ వచ్చాక హైదరాబాదు చాలా పీస్ఫుల్గా ఉంది, మత కళాలు లేవు, అలాగే షాదీ ముబారక్, మైనార్టీ రెసిడెంట్ స్కూల్ లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ కారణం కావచ్చు. ఇవన్నీ మెజారిటీ ముస్లింలు బీఆర్ఎస్కు ఓటేస్తూ వచ్చారు 2014లోను 2018లోను. ఇది మనకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా రెండు ఎన్నికల్లో మనకు రుజువైంది. అయితే కర్ణాటకలో ముస్లిం ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అయింది, కారణం అంటే బీజేపీ ప్రధాన ప్రతినిధి కనుక. దేశవ్యాప్తంగా బీజేపీని ఎదిరించే పార్టీ కాంగ్రెసే అనే భావన పెరుగుతోంది. అందువల్ల మీకు ఉత్తరప్రదేశ్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం ఓటు కొంత కాంగ్రెస్ షిఫ్ట్ అయింది, చాలా మార్జినల్గా బట్ షిఫ్ట్ అయింది. అందువల్ల తెలంగాణలో కూడా నాట్ బికాజ్ ఆఫ్ కేసీఆర్ పట్ల వ్యతిరేకత కాదది, దేశంలో వస్తున్న రాజకీయ పరిణామాల వల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన కాంగ్రెస్ పార్టీ కలిగించడం వల్ల ముస్లిం ఓటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుందని చర్చ నడుస్తుంది. దాన్ని ఆపడానికి కూడా ముస్లిం ఓటు కాంగ్రెస్కి షిఫ్ట్ కాకుండా ఆపే రాజకీయ వ్యూహంలో కూడా భాగంగా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేపథ్యం, పీసీసీ అధ్యక్షుని ఆర్ఎస్ఎస్ నేపథ్యం గురించి పదే పదే కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఓవైసీ మాట్లాడుతున్నాడు. మీరు కామన్గా మీరు గూగుల్లో కొట్టండి, ఎవరు ఈ ఇద్దరు మాట్లాడిందే వస్తుంది, కేటీఆర్ ఓవైసీ ఒకే మాట మాట్లాడుతున్నారు. రైట్, ఎందువల్ల అంటే దీని వెనకాలన్న పొలిటికల్ ఇంటెన్షన్ అది.